ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని సైకో అంటావా? నువ్వు సైకోలాగా ఒక పక్కన తిరుగుతున్నావు, పిల్ల సైకో ఇంకో పక్కన తిరుగుతున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నారు? మీ భాష ఏంటి, మీరేంటి? హుందాతనం ఉండదా రాజకీయాల్లో? రోజు తెల్లారు లేచి నీతులు చెప్తారు కదా ప్రపంచం మొత్తానికి. నువ్వు నీ ఎల్లో మీడియా భజన బృందాలు కలిపి ఇది ఈ భాష వాడడం కరెక్టా కదా, నీ ఆ భజన బృందాలు చెప్పట్లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఇవాళ చూసా, నిన్ననో ఇవాళ ప్రకటించాడు, TV9ని NTVని సాక్షిని బ్యాన్ చేస్తున్నాడంట. ఇది బ్లూ మీడియా అంట, ఈయన బ్యాన్ చేస్తారంట. అలా ఈ రాష్ట్రంలోంచి జనమే నేను ఎప్పుడో బ్యాన్ చేశారు. ఈ రాష్ట్రంలోంచి నీకు బ్యానింగ్ ఎప్పుడు అయిపోయింది? ఇప్పుడు వచ్చి నువ్వు TV9ని బ్యాన్ చేస్తా, NTVని బ్యాన్ చేస్తా, సాక్షిని బ్యాన్ చేస్తాను అంటే నీకు 24 గంటలు భజనలు చేసేవాడు కావాలి. నీకు నువ్వు లేవడం కూడా చేత కాకపోయినా కూడా నువ్వు బాహుబలిలాగా చూపించేవాడు కావాలి. అలా చూపిస్తే అప్పుడు గొప్పవాడు వాడంతా. చేత కదా, అసలు సిగ్గులేదా? సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు బ్యాన్ చేసినంత మాత్రాన్ని ఎక్కడేమో ఆగిపోదు. మీకన్నా బలంగా సోషల్ మీడియాలో ప్రజలు ఉన్నారు. ప్రతి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక మీడియాలో ఉన్నాడు. ఇవాళ నీ నిర్వాహకం తెలీదా? ఇప్పుడే చూసా ఒక వీడియో, పాపం ఎవరో నిడదవాళ్ళ దగ్గర అనుకుంటా ఒక ఊర్లో ఏదో చిన్న సభ పెట్టినట్టున్నాడు ఈయన, పెద్ద మనిషి 10 మందిని పోగేసి. ఒక యువకుడు వచ్చి ఏదో చెప్పబోతున్నాడు, అయ్యి దూరంగా ఉండి కరోనా వస్తుంది అన్నాడు. అసలు కరోనా లాగా నువ్వు పట్టి పీడిస్తున్నావు ఈ రాష్ట్రాన్ని. దూరంగా ఉండి కరోనా వస్తుంది అని చెప్పాడు ఆ పిల్లడు పాపం. అసలు ఈ కరోనా నీ రూపంలో ఎప్పటి నుంచో పట్టి పీడిస్తుంది. ఇక్కడ నువ్వు వచ్చి అసలు ఎవడైనా బుద్ధి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, నిజంగా నువ్వు నాయకుడు అయితే ఇంకా వర్షాలు పడుతుండగానే ఎన్యూమరేషన్ ఎందుకు చేయలేదంటావు? నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదంటావు? అయితే ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి, ఎన్యూమరేషన్ జరగలేదు, ఎక్కడ పంట ఎంత పోయిందో తెలియదు, నష్టపరిహారం ఎలా ఇస్తారా? నువ్వు చెప్పు పోనీ, దీనికి ఏమైనా మెకానిజం ఉంటే నువ్వు చెప్పు, నీ దగ్గర ఏమన్నా మంత్రాలు గింతలలో ఉంటే చెప్పు, ఏ పంట ఎంత పోయిందో తెలుసుకుంటావు. పోనీ నేనున్నప్పుడు పెద్ద పీకేను, నేనున్నప్పుడు పెద్ద పుడింగిని రైతులకి ఎంత చేశాను కాబట్టి మీరు చేయట్లేదంటే అర్థం ఉంది.